అందరికీ నమస్కారం అండి. మీ యశోద గోపాల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏమి అంటే, మాది అనంతపూర్ జిల్లా బత్తలపల్లి గ్రామం అన్నమాట. మరి మా బత్తలపల్లి గ్రామంలో మేము ఒక పిరమిడ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ పిరమిడ్ నిర్మాణం కోసం బత్తలపల్లి మండలం ధ్యానగురు నాగేంద్ర సార్ గారు నాకు ఒక బాధ్యత అప్పచెప్పారన్నమాట. పిరమిడ్ నిర్మాణం కోసము ఒక బాధ్యత అప్పచెప్పారు. మేడం, మీరు మీకు తోచిన సహాయము మన పిరమిడ్ కోసం మీరు చెయ్యాలి. ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళతో మీకు తోచిన సహాయం చేయించండి అని అడిగారన్నమాట. అప్పుడు నేను సరే అని ఒప్పుకొనేసి, మరి మన పిరమిడ్ నిర్మాణం కోసం ఎవరిని అడగాలి అని చెప్పేసి, ఫస్ట్ మన ధ్యానం వాళ్ళని కావచ్చు, బంధువులను కావచ్చు, స్నేహితులను కావచ్చు, అందరినీ అడుగుదామనే ఉద్దేశంతో నేను మొదలుపెట్టాను. ఎలాంటి నెగిటివ్ థాట్స్ లేకుండా పిరమిడ్ నిర్మాణం కోసం ఖచ్చితంగా సహాయం చేస్తారు అనే ఉద్దేశంతో ఆ బుక్స్ నాకు గణేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, మా పిరమిడ్ మాస్టర్ అన్నమాట. ఆ అబ్బాయి తీసుకొని వచ్చి రెండు బుక్లు తీసుకొచ్చాడు. ఏం గణేష్ రెండు బుక్స్ తీసుకొస్తా అంటే, చేయండి మేడం, మీరు చేయాలి పిరమిడ్ నిర్మాణం కోసం అని చెప్పాలి. ఓకే చూద్దామని చెప్పేసి ఫస్ట్ మా ఆయన గోపాల్ సార్ గారితో 10,000 రూపాయలు రాయించుకున్నాను అన్నమాట. ఆయన 10,000 రూపాయలు రాశారు. మరి గోపాల్ సార్ గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే ఆయన కోసం కొద్దిసేపు అందరం కలిసి మెడిటేషన్ చేద్దాం. ఆయన ఆరోగ్యం బాగుండాలని, మరి మా బాబుకి కూడా జాబ్ రావాలని, జాబు మిస్ అయిపోయింది, జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. జాబు వస్తే ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నో ఇంకా పాల్గొనాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలకి ఇంకా సహాయ సహకారాలు అందించాలని, మరి గోపాల్ సార్ ఆరోగ్యం బాగుండాలని మనం అందరము కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆయన కోసం, మా బాబు కోసం మీరు ధ్యానం చేస్తారని కోరుకుంటున్నాము. మరి ఒక్క నిమిషం అందరం గోపాల్ సార్ కోసం ధ్యానం చేద్దాం. గోపాల్ సార్ గారు ఇచ్చారు. తర్వాత వచ్చేసి మా మేనత్త గారు అన్నమాట, పులివెందుల్లో ఉంటారు ఆవిడ. ఆమె పేరు రాములమ్మ ఈశ్వరయ్య, మా అత్తమామ అన్నమాట. వాళ్ళని అడిగానమాట, అత్తమ్మ మా పిరమిడ్ నిర్మాణం కోసం సహాయం చేయండి అంటే, తను ఎంత చేయాలి అని అడిగారు. కానీ మీకు తోచిన సహాయం చేయండి నేను చెప్పను అంటే, తను నా ఫోన్పేకి 10,000 రూపాయలు పంపించడం జరిగిందనమాట. మరి రాములమ్మ మేడం గారికి, ఈశ్వరయ్య మా మామయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే వాళ్ళ కొడుకు కోడలు, వాళ్ళ మనవడు మనవరాలు కూడా హ్యాపీగా ఉండాలని, వాళ్ళ ఆరోగ్యాలు, అందరి ఆరోగ్యాలు బాగుండాలని కోరుకున్నాం. అలాగే వాళ్ళ కూతుర్లు వాణి దేవి కూడా హ్యాపీగా ఉండాలని, వాళ్ళ భర్తలు కూడా హ్యాపీగా ఉండాలని. ఒక నిమిషం పాటు మనం అందరి తరఫున ధ్యానం చేద్దాం. మరి రాములమ్మ ఈశ్వరయ్య గారు మనకి 10,000 రూపాయలు పులివెందుల నుంచి పంపించారు. ఎంతో ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాలి వాళ్ళకి. అలాగే సి శివయ్య టీచర్ ధర్మవరం, స్వధర్మ పిరమిడ్ మాస్టర్ అన్నమాట ఆయన. నేను ఒకసారి క్లాస్కి వెళ్ళినప్పుడు ఆయన సి శివయ్య టీచర్ గారు 10,116లు ఇవ్వడం జరిగింది. రిటైర్డ్ టీచర్ అన్నమాట ఆయన, భార్య లేదు. మరి వాళ్ళ కూతుర్లు కొడుకులు అందరూ హ్యాపీగా ఉండాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని అందరం ధ్యానం చేద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ధ్యానం మాస్టరు ఆయన కోసం ధ్యానం చేయాలని, మరి స్వధర్మ పిరమిడ్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సి శివయ్య టీచర్ గారికి
మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో పాల్గొనాలని కోరుకుందాం. ఓకే, కొద్దిసేపు మెడిటేషన్ చేద్దాం ఆయన కోసం. అలాగే వాణి భాస్కర్ బెంగళూరు 5,000 రూపాయలు ఇచ్చారు. ఈ అమ్మాయి మా అత్త కూతురు అన్నమాట. ఈ అమ్మాయి బెంగళూరు నుంచి మనకి ఇంతకుముందు కూడా చాలా సహాయం చేసింది. కరోనాలో సరుకులు పంచినప్పుడు కూడా చాలా హెల్ప్ చేసింది అన్నమాట. మరి ఇప్పుడు కూడా మన పిరమిడ్ నిర్మాణం కోసం 5,000 రూపాయలు పంపించడం జరిగింది. నాకు ఫోన్పే వేసింది. మరి వాళ్ళ ఇద్దరి కొడుకులు అలాగే భాస్కర్ అన్న వాణి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. వాళ్ళ పిల్లలు ఇద్దరు మంచి జాబ్స్ రావాలని, వాళ్ళు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, తల్లి తండ్రి అడుగు జాడల్లో నడచాలని కోరుకుందాం. మరి వాణి భాస్కర్ అన్న ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఆరోగ్యాలు బాగా ఉండాలని, కొద్దిసేపు వాళ్ళ కోసం మెడిటేషన్ చేద్దాం. అలాగే నారాయణమ్మ గారు బత్తలపల్లి, నారాయణమ్మ మేడం ధ్యానం మాస్టర్ కూడా 5,000 రూపాయలు ఇచ్చారు. ఈమె కూడా ఆరోగ్యం బాగుండాలని, ఆమె పిల్లలు 4 ఆడపిల్లలు బాగా హ్యాపీగా ఉండాలని, ఈమె ధ్యానంలో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఈమె ఆరోగ్యం బాగుండాలని కోరుకుందాం. ఆమె కోసం కూడా కొద్దిసేపు మెడిటేషన్ చేద్దాం. లలితా మేడం ధర్మవరం 5,000 రూపాయలు ఇచ్చారు మేడం గారు. నేను అడగగానే మరి ఆ మేడం కూడా ధ్యానం చేద్దాం. ఆ మేడంకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్త అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. మరి మేడం కోసం కూడా కొద్దిసేపు ధ్యానం చేద్దాం. అలాగే లలిత నారాయణ స్వామి గారు బత్తలపల్లి 5,000 రూపాయలు ఇచ్చారు. మరి లలితా మేడంకి నారాయణ స్వామి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. మరి లలితా మేడం నారాయణ స్వామి ఆరోగ్యం బాగుండాలని, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుకుందాం. వారి కోసం కూడా మనం కొద్ది వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకున్నాం. వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఓకే, కొద్దిసేపు మెడిటేషన్ చేద్దాం. అలాగే సుకన్య గొట్లూరు 2,000 రూపాయలు ఇచ్చారు. సుకన్య మేడం గారు ధ్యానం మాస్టర్ అన్నమాట. 2,000 రూపాయలు ఇస్తూ మరి తర్వాత 1,000 రూపాయలు వసూలు చేసి ఇచ్చారు. 1,020 రూపాయలు వసూలు చేసి ఇచ్చారు సుకన్య మేడం గారు. మరి మేడం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అమ్మ నాన్న అలాగే చెల్లెలు ఉంది అక్క వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని, మరి సుకన్య మేడంకి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆమె కోసం కూడా ఆమె ఆరోగ్యం బాగుండాలి, ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఎంతోమందికి జ్ఞానాన్ని బోధించాలి అని ఆమె తరఫున కూడా కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఇంకా ఇప్పుడు చెప్పబోయే వాళ్ళందరి కోసం కూడా మనం మెడిటేషన్ చేద్దాం. చాలామంది ఉన్నారు ఇంకా. మరి ఒక్కొక్కరిని నేను పేరు చదువుతూ వాళ్ళను చెప్తూ ఉంటాను. మరి అందరి కోసం మనం మెడిటేషన్ చేద్దాం. పి మల్లికార్జున గారు టీచర్, ఆయన 1,000 రూపాయలు ఇచ్చారు బత్తలపల్లి. మరి ఆయన ఆయన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. అలాగే ఆయన కోసం కూడా ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే రాధా రమేష్, ఈ అమ్మాయి కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో మా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటుంది. ఏది అడిగినా కూడా లేదు అనకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మరి వీళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుందాం. అమ్మాయి కూడా 1,000 రూపాయలు ఇచ్చారు. మరి అమ్మాయికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం.
అలాగే లక్ష్మీదేవి మేడం విజేత స్కూలు ఆ మేడం గారు కూడా 1000 రూపాయలు ఇచ్చారు. మరి వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుండాలని వాళ్ళ కోడలు కొడుకుళ్ళు నా కూతురు మనవరాలు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. అలాగే రమణమ్మ ధ్యానం మాస్టర్ 500 రూపాయలు ఇచ్చారు, ఆవిడ కోసం కూడా మనం ధ్యానం చేద్దాం. అలాగే గందోడి శివయ్య గారు 500 రూపాయలు, బత్తలపల్లి అతని కోసం కూడా హ్యాపీగా ధ్యానం మాస్టర్ అయిన కూడా ఆయన కోసం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మరి నాగముని 500 రూపాయలు, అలాగే సుమిత్ర ముత్యాలు 600 రూపాయలు ఇచ్చారు, వాళ్ళకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు అందరూ నాగమణి పిల్లలు నాగమణి భార్య వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని వాళ్ళ షాప్ బాగా జరగాలని కోరుకుందాం. నాగమణి సార్ కూడా 500 రూపాయలు ఇచ్చారు, వాళ్ళ షాప్ కూడా ఎంతో అంతకు రెండింతలు వాళ్ళు మన పిరమిడ్ నిర్మాణం కోసం 500 రూపాయలు ఇచ్చారు, అంతకు రెండింతలుగా మనం జరగాలని కోరుకుందాం. అలాగే సుమిత్ర ముత్యాలు కూడా 600 రూపాయలు ఇచ్చారు, వాళ్ళ కోసం కూడా. అలాగే కవిత ఎంఆర్ఓ ఆఫీస్ 500 రూపాయలు ఇచ్చారు, అమ్మాయి ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తుందన్నమాట ధ్యానం మాస్టరే కవిత గారు కూడా. మరి వాళ్ళ బాబు కూడా హ్యాపీగా ఉండాలని ఒక అబ్బాయి, ఆమె కూడా ఆమె చేసే జాబ్లో ఎటువంటి అడ్డంకులు లేకోకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. అలాగే డ్రైవర్ వీర రామప్ప గారు, ఆ అక్క పేరు వచ్చేసి ఆదమ్మ అన్నమాట, ఆదమ్మక్క కూడా 500 రూపాయలు ఇచ్చారు, ఆమె ఆమె ఫ్యామిలీ ఆమె కొడుకులు అందరూ హ్యాపీగా ఉండాలని, అన్న ఉద్యోగరీత్యా హ్యాపీగా ఎటువంటి ఆటంకాలు లేకోకుండా ఆయన హ్యాపీగా వెళ్ళి రావాలని కోరుకుందాం. వాళ్ళ పిల్లలు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎన్నో పాల్గొనాలని, వాళ్ళ కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాలు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. 500 రూపాయలు ఇచ్చారు అదే మేడం. అలాగే బేబీ మేడం ఓసీ కాలనీ బత్తలపల్లి 500 రూపాయలు ఇచ్చారు. మరి ఆదమ్మక్కది టీచర్స్ కాలనీ అన్నమాట, కవితది కూడా ఓసీ కాలనీ. అలాగే బేబీ 500 రూపాయలు ఓసీ కాలనీ, అక్క కూడా 500 ఇచ్చారు. తర్వాత మేము భిక్షాటనకి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ నాగేంద్ర సార్ గారికి 1000 రూపాయలు ఇచ్చారనమాట. కాబట్టి అక్క మొత్తం నాకు 500, మరి తర్వాత నాగేంద్ర సార్ మేము భిక్షాటనకి వెళ్ళినప్పుడు అక్కడ 1000 రూపాయలు ఇచ్చారు. మరి అక్క ఆరోగ్యం బాగుండాలని వాళ్ళ భర్త పిల్లలు హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. చంద్ర అబ్బాయి మా బావగారు అబ్బాయి అనమాట 500 రూపాయలు ఇచ్చారు, ఆయన కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. వాళ్ళ పిల్లలు భార్య అందరూ ఆరోగ్యంగా ఉండాలని చంద్ర కోసం కూడా కొద్దిసేపు మెడిటేషన్ చేద్దాం. మరి పోట్ల మరి ప్రేమీలమ్మ మేడం ధ్యానం మాస్టరు మేడం గారు కూడా 500 రూపాయలు ఇచ్చారు, మరి వాళ్ళ కొడుకులు కోడళ్ళు వాళ్ళ పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. మరి బట్టల షాపు వెంకటరమణ గారు ఆయన కూడా 200 రూపాయలు ఇచ్చారు, ఆయన షాప్ బాగా జరగాలని మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. లక్ష్మీ టైలర్ ఓసీ కాలనీ బత్తలపల్లి 300 రూపాయలు ఇచ్చారు, అలాగే అరుణ ఓసీ కాలనీ 100 రూపాయలు ఇచ్చారు. మరి వీళ్ళ పిల్లలు లక్ష్మీ పిల్లలు అరుణ పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలని భర్తలు కూడా ఆరోగ్యంగా ఉండాలని మరి లక్ష్మీ టైలరింగ్ కూడా బాగా జరగాలని కోరుకుందాం. మరి వీళ్ళందరూ బత్తలపల్లి వాళ్ళనమాట. అలాగే ఇంకా ఆనందకుమారి 100 రూపాయలు, చంద్రమ్మ మేడం 100 రూపాయలు, అంగడి నాగేంద్ర గారు 100 రూపాయలు, సూరి అంగడి 100 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ నాగేంద్ర సార్ గారికి సూరి గారు మరి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది నాకు ఇచ్చింది అయితే 100 రూపాయలు మాత్రమే, కాబట్టి సూర్య అంగడి నాగేంద్ర అంగడి వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలని వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకులు అందరూ హ్యాపీగా ఉండాలని కొద్దిసేపు మెయింటైన్ చేసింది. అలాగే కొండమ్మ ఈమె మాడపడుచు నలపిరెడ్డిపల్లి ఈమె 100 రూపాయలు ఇచ్చారనమాట. మరి ఈమె పిల్లలు ఈమె వీళ్ళ భర్త హ్యాపీగా ఉండాలని ఈమె ఆరోగ్యం బాగుండాలని అందరం కోరుకుందాం. అలాగే ధర్మవరం సుశీల మేడం గారు 1000 రూపాయలు ఇచ్చారు, మరి మేడం గారు హ్యాపీగా ఉండాలని వాళ్ళ భార్యాభర్త ఇద్దరు వాళ్ళు చేసే వృత్తిలో బాగా ముందు స్థాయిలో ఉండాలని కోరుకుందాం. అలాగే చిప్పల పెద్దరామయ్య గారు 1000 రూపాయలు ఇచ్చారు, ఈయన ధ్యానం మాస్టరే, ఈయన కూడా ఈయన ఆరోగ్యం బాగుండాలని హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. అలాగే చంద్రకళ గారు 1000 రూపాయలు ఇచ్చారు ధర్మవరం,
వీళ్ళు ముగ్గురు స్వధర్మ పిరమిడ్ వాళ్ళు అనమాట. మరి వీళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని కోరు. మరి స్వధర్మ పిరమిడ్ వాళ్ళు ఇంకా చాలామంది ఇచ్చారు, వాళ్ళందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి నేమ్స్ చదువుతాను. ఎవరి ఫొటోస్ ఉన్నాయి ఎవరిగో ఎవరో నాకు తెలియదు, అందరి ఒకసారి పెట్టేస్తున్నాను. మరి వీళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి కోసం మెడిటేషన్ చేస్తాం. మరి ఒక్కసారి ఇలా పేర్లన్నీ నేను చదువుతాను. చిన్న నాగిరెడ్డి 500 రూపాయలు, యమకొండ చౌడమ్మ 500 రూపాయలు, సావిత్రి గారు 500 రూపాయలు. ఈ సావిత్రి గారు మా బంధువులు అన్నమాట, మా మామ భార్య. ఈమె పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. ధర్మవరం కురువ వీధిలో ఉంటారు వీళ్ళు, వీళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. అలాగే కృష్ణవేణి 500 రూపాయలు, జ్యోతి 500 రూపాయలు, ఉమా 500 రూపాయలు, నీలూరు లక్ష్మమ్మ 350 రూపాయలు, భగ్రం లక్ష్మీనారాయణ 300 రూపాయలు, జింకా సరస్వతి గారు 250 రూపాయలు, ఈశ్వరమ్మ 200 రూపాయలు, పార్వతమ్మ 200 రూపాయలు, శంకరయ్య 200 రూపాయలు, సుశీల 200 రూపాయలు, గోనకుంట శ్రీనివాసులు గారు 200 రూపాయలు. పిరమిడ్ మాస్టర్స్ పేరు తెలియదు, వాళ్ళు రాసి వెళ్ళారనమాట, ఒక 250 రూపాయలు. అలాగే ఉమాదేవి గారు 100 రూపాయలు, సునీత 100 రూపాయలు, లక్ష్మీదేవి 100 రూపాయలు, చౌడమ్మ 100 రూపాయలు, శ్రీలత 100 రూపాయలు, వంశీ 100 రూపాయలు, లావణ్య 100 రూపాయలు, అనిత 100 రూపాయలు, నాగమ్మ 100 రూపాయలు, కుల్లాయమ్మ గారు 100 రూపాయలు, సునీత 100 రూపాయలు, కృష్ణమూర్తి గారు 100 రూపాయలు, పద్మావతి 100 రూపాయలు, నారాయణమ్మ 100 రూపాయలు, ఉపేంద్ర 100 రూపాయలు, యశోద 20 రూపాయలు, అంజనమ్మ 50 రూపాయలు. వీళ్ళంతా స్వధర్మ పిరమిడ్ మాస్టర్స్ అండి. వీళ్ళందరి కోసం ఒక్కసారి మనం కొద్దిసేపు మెడిటేషన్ చేద్దాం. ఎందుకంటే స్వధర్మ పిరమిడ్ వాళ్ళు మొత్తం చాలా సహాయం చేశారన్నమాట. మరి అక్కడ చేయించిన సరస్వతి మేడం గారికి, మరి సుశీల మేడం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలోనే నాకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఇద్దరు మేడం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అక్కడ మెయింటైన్ చేసే మేడం వాళ్ళు కూడా లక్ష్మీ మేడము, ఇంకొక మేడం పేరు నాకు గుర్తు రావడం లేదు, ఆ మేడం గారు కూడా ఉన్నారన్నమాట. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సరస్వతి మేడం గారికి, సుశీల మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు నన్ను సుధర్మ పిరమిడ్ దగ్గరికి తెచ్చి వీళ్ళందరూ సహాయ సహకారాలు అందించడానికి కారణమైన వీళ్ళిద్దరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి వీళ్ళందరి కోసం కొద్దిసేపు మెడిటేషన్ చేద్దాం. అలాగే ధర్మవరం నాగరాజు గారు 1,001 రూపాయి ఇచ్చారు, ఆయనకి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం. మరి చౌడమ్మ 150 రూపాయలు ధర్మవరం, ఆమెకి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం. మరి తాడిమర్రికి మేము వెళ్ళినప్పుడు అక్కడ విద్యావతి అని ఒక ఆవిడ 100 రూపాయలు ఇచ్చారు, ఆవిడకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే నాగ్పల రాజేశ్వరి మేడం గారు 100 రూపాయలు పంపించారు, మరి మేడం గారి కోసం కొద్దిసేపు మెడిటేషన్ చేద్దాం. అలాగే మేడం ఆరోగ్యం బాగుండాలని, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతోమందికి జ్ఞానాన్ని పంచాలని వాళ్ళిద్దరి తరఫున రాజేశ్వరి మేడము, అలాగే ఆయన తిరుమలేశ్వర గారు కూడా 50 రూపాయలు ఇచ్చారు, అలాగే రాజేశ్వరి మేడం గారు కూడా 100 రూపాయలు. ఈ భార్యాభర్తలు ఇద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే అరవింద్ హైదరాబాద్, ఇది రాజేశ్వరి మేడం గారి తరఫునే వచ్చిందనమాట, అరవింద్ హైదరాబాద్ 100 రూపాయలు ఇచ్చారు. అలాగే కార్తీక్ కర్నూలు 200 రూపాయలు ఇచ్చారు. తర్వాత వెంకటశేషు వెస్ట్ గోదావరి 50 రూపాయలు, సురేష్ బాబు కడప 50 రూపాయలు, మల్లేశ్వరి కడప 100 రూపాయలు. వీళ్ళ అందరి తరఫున రాజేశ్వరి మేడం గారు మొత్తం వాళ్ళ అమౌంట్తో సహా 650 రూపాయలు సహాయం చేశారు. మరి వీళ్ళంతా మరి అంతేకాకుండా
గౌడ మంచాల బెంగళూర్ 250 రూపాయలు. అలాగే వెంకట కుమార్ రాయచూరు 250 రూపాయలు. కృష్ణకాంత్ హైదరాబాద్ 50 రూపాయలు. రాజేష్ బత్తలపల్లి 50 రూపాయలు. టోటల్ రాజేశ్వరి మేడం నార్పల రాజేశ్వరి తర్వాత సారు వచ్చేసి తిరుమల సారు ఇద్దరు కలిసి 1250 రూపాయలు పంపించడం జరిగిందనమాట. మరి వీరికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే కొద్దిసేపు వీళ్ళందరి కోసం మెడిటేషన్ చేద్దాం. అలాగే దేవి వీర వీళ్ళు మా బావగారు అమ్మాయి అల్లుడు అనమాట. వీళ్ళు కూడా 500 రూపాయలు ఇచ్చారు. మరి వీళ్ళు ఆరోగ్యం బాగుండాలని, మరి ఆయన చేసే డ్యూటీలో ఎటువంటి ఆటంకము కలగకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎంతో ఇంకా సహాయ సహకారాలు అందించాలని కోరుకుందాం. వాళ్ళ బాబు కూడా సాయికి, తర్వాత దేవి వీళ్ళందరూ తరఫున ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి వీళ్ళ కోసం కూడా కొద్దిసేపు మెడిటేషన్ చేద్దాం. మునాఫ్ బత్తలపల్లి, ఈ అబ్బాయి మా బాబు ఫ్రెండ్ అనమాట. అబ్బాయి 2000 రూపాయలు ఇచ్చాడు. మరి అతి చిన్న వయసులోనే మ్యారేజ్ కాలేదు అబ్బాయికి. మనకి 2000 రూపాయలు సహాయం చేశాడు మన పిరమిడ్ నిర్మాణం కోసం. సచివాలయంలో పనిచేస్తాడు ధర్మవరంలో. మరి అబ్బాయికి మరీ ధన్యవాదాలు తెలుపుకున్నాం. మరి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ నాన్న అన్న ఈ అబ్బాయి ఆరోగ్యంగా ఉండాలని, మా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎన్నో పాల్గొనాలని. అబ్బాయి చాలా సహాయాలు కూడా చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు అనాథాశ్రమాలకు వెళ్ళడం కూడా చేస్తూ ఉంటాడు అనమాట. మరి అబ్బాయి ఇలాగే ఇంకా మంచి ఉద్యోగం వచ్చి అబ్బాయి ఏదో ట్రై చేస్తున్నాడు. మరి అబ్బాయి కూడా ఇంకా మంచి పొజిషన్లో ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎన్నో పాల్గొనాలని. మరి అబ్బాయి కోసం, వాళ్ళ అన్నగారి కోసం, అమ్మా నాన్న కోసం కూడా కొద్దిసేపు మెడిటేషన్ చేద్దాం. ఓకే, అబ్బాయికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరం మెడిటేషన్ చేద్దాం. ఓకే అండి, ప్రతి ఒక్కరూ ఇది అనమాట ఎంతో సహాయ సహకారాలు అందించిన నాకి. దాదాపు చాలా అమౌంట్ కలెక్షన్ చేశాను. మరి ఎంతో సహాయ సహకారాలు నాకు అందించినందుకు మరి మా గురువు నాగేంద్ర గారు నాకు ఈ బాధ్యత అప్పజెప్పినందుకు, మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో ఇంత సహాయ సహకారాలు నాకు అందినందుకు, మరి మా పిరమిడ్ నిర్మాణం హ్యాపీగా జరగాలని కోరుకుంటూ, ఇంకా ఈ పల్లెల్లో ఎన్నో పిరమిడ్ నిర్మాణం రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. మరి వాళ్ళందరూ కూడా హ్యాపీగా పిరమిడ్లు కట్టుకొని వాళ్ళ ఊళ్ళల్లో హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. మరి మాకు తోచిన సహాయం కూడా మేము అందిస్తూ ప్రతి ఒక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, మరి మా జన్మలు కూడా ధన్యం కావాలి. ఎంతోమందికి మేము ఇంకా జ్ఞానం బోధించాలని, ఇలాంటి సేవా కార్యక్రమం పాల్గొనాలని, మమ్మల్ని కూడా మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరికీ శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. సో నాకు సహాయ సహకారాలు అందించిన మీ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి, మా బంధువులకి, మా స్నేహితులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేసుకోండి. మీ ఆరోగ్యాలు బాగుంటాయి. ఇలాంటి పిరమిడ్ నిర్మాణాల కోసం ఎవరైనా తోచిన సహాయం ఇంకా ఎవరైనా ఉంటే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నా ఫోన్పే నంబర్ ఇస్తున్నాను. మరి ఎవరైనా సరే నా వీడియో చూసిన వాళ్ళు మీకు సహాయం చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మనం ఈ చేతితో చేస్తే ఈ చేతితో వస్తుంది అన్నమాట. మరి ప్రతి ఒక్కరూ మా పిరమిడ్ హ్యాపీగా జరగాలని కోరుకుంటూ,
మరి మీ అందరికీ మరి ఒక్కసారి నాకు సహాయ సహకారాలు అందించిన మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బత్తలపల్లి మాస్టర్స్కి, ధర్మవరం మాస్టర్స్కి, మా బంధువులకి, స్నేహితులకి అందరి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్తే.